నమస్కారం. ఈరోజు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులతో రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నగరంలో ఉన్నటువంటి శానిటరీ అలాగే ఇంజనీరింగ్ విభాగ అధికారులందరితో రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, ముఖ్యంగా చిన్న చిన్న పనులకు కూడా ప్రొసీజర్ ప్రకారం దాదాపు నెల రోజులు పట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న రోడ్ ప్యాచెస్ కానీ లేకపోతే డ్రైన్స్ కానీ కేవలం ఒక ఫుట్ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వేయాలన్నా కూడా ఇంజనీరింగ్ అధికారులకు ప్రాసెస్ ప్రకారం చేయాలంటే నెల పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటినన్నిటి కూడా త్వరదగినది ఏ విధంగా చేయాలనే దాని మీద ఈరోజు అధికారులతో మాట్లాడి నగరంలో ప్రతి వారం కూడా పర్యటించే దాంట్లో అధికారులు సహకరించాలని, ప్రజా సమస్యల మీద నిరంతరం ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించేటువంటి దిశగా అధికారులను కూడా అప్రమత్తం చేయడం, దానికి కావాల్సినటువంటి కమిషనర్ గారి నుంచి పర్మిషన్స్ కానీ ఇవన్నీ తీసుకోవడం, అలాగే ముఖ్యంగా శానిటేషన్, గతంలో మనందరం కూడా చూసాం ఈరోజు కొత్తగా డబ్బాలు ప్రతిరోజు ఇంట్లో నుంచి చెత్తను తీసుకొని వచ్చి ట్రాక్టర్లోనో ఈ ఆటోస్లోనో తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ ఈవినింగ్ తర్వాత ఉదయం రెండో రోజు ఉదయం కల్లా వచ్చేటువంటి చెత్త ప్రతి వీధిలో కూడా చివరిలో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితి ఉన్నాయి. రాత్రిపూట కుక్కలు అవన్నీ కూడా రోడ్డు అంతా గలీజ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి మీద ఒక యాక్షన్ ప్లాన్ని, అలాగే వాటర్ కన్జంప్షన్, అంటే ఈరోజు ఎంత వాటర్ మన గుంటూరు సిటీకి వస్తూ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాస్కి వాటర్ తక్కువ వెళ్తూ ఉంది, వాటర్ ఎందుకు తక్కువ అవసరమైన చోటకి వాటర్ని ఇంకా పంపించేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి, అలాగే శానిటేషన్ సంబంధించి మ్యాన్ పవర్ ఎక్కడైనా తగ్గినా వాటిని పెంచుకునేటువంటి క్రమంలో, అలాగే కొన్ని హార్టికల్చర్ వాళ్ళు చెట్లు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని ఏరియాస్ ఉన్నాయి, వాటిని అన్నింటిలో కూడా పరిశీలించి ఆ హార్టికల్చర్ అధికారులను కూడా అప్రమత్తం చేసి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం, అలాగే శ్మశాన వాటికల్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. వీటిని అన్నింటినీ కూడా కార్యరూపం దాల్చడానికి అధికారులను అప్రమత్తం చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ని తయారు చేసుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా ప్రజలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తి కూడా, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క విజ్ఞప్తిని కూడా స్వీకరించి వాటిని పరిష్కరించడానికి అధికారులు, మేము కూడా ప్రజలతో మమేకమై ప్రతిరోజు కూడా సంబంధించినటువంటి అంశాల మీద అధికారులను అప్రమత్తం చేస్తూ ముందుకు సాగుతాం. ఇప్పటిదాకా ఏం నోటిఫికేషన్ లేదు. ఈసీ మెంబర్స్గా మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేశారు, కానీ ఇప్పటిదాకా కౌన్సిల్ సమావేశం గురించి ఇక్కడ నోటీస్ కూడా లేదు.